హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో కాగితం గ్లాసులు తయారీ మరియు ప్యాకింగ్ వ్యాపారం ప్రారంభించడం మహిళలకు మంచి సువర్ణావకాశం. ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మీ పరిసరాల్లో కాగితం గ్లాసులకు ఉన్న డిమాండ్ను అర్థం చేసుకోండి. స్థానిక దుకాణాలు, స్టీ స్టాళ్ళు, క్యాటరింగ్ సేవలు, ఈవెంట్ ఆర్గనైజర్లను గుర్తించండి. మీ వ్యాపార లక్ష్యాలు, లక్ష్య గుంపు, బడ్జెట్ మరియు ఆశించిన లాభాలను నిర్ణయించండి. క్రమంగా మీ వ్యాపారాన్ని ఎలా పెంచుకోవాలో ప్రణాళిక చేయండి. మీ వ్యాపారాన్ని స్థానిక అధికారుల వద్ద నమోదు చేయండి. ఇంటి నుండి తయారీ వ్యాపారాన్ని నడపడానికి అవసరమైన లైసెన్సులు మరియు అనుమతులను పొందండి. మెషిన్లు, ముడి సరుకు, ప్యాకింగ్ పదార్థాల కోసం అవసరమైన ప్రారంభ పెట్టుబడిని లెక్కించండి. ఆదాయాలు, రుణాలు లేదా మహిళలకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను పరిశీలించండి. ఇంట్లో శుభ్రంగా గాలి ప్రసరణ మంచి ఉండే ప్రాంతాన్ని తయారీ మరియు ప్యాకింగ్ కోసం కేటాయించండి. కాగితం గ్లాస్ తయారీ యంత్రాన్ని కొనుగోలు లేదా లీజుకు తీసుకోండి. ఉత్పత్తి అవసరాలకు అనుగుణంగా సెమీ ఆటోమేటిక్ మరియు ఫుల్లీ ఆటోమేటిక్ మిషన్లు అందుబాటులో ఉంటాయి. పేపర్ రోల్స్, ఇంక్ మరియు అంటుకునే పదార్థాలు వంటి ముడి సరుకును కొనండి. కాగితం గ్లాస్ తయారీ మిషన్ ఇన్స్టాల్ చేసి పరీక్షించండి. మిషన్ సూచనల ప్రకారం కాగితం గ్లాసులను తయారు చేయాలి. నాణ్యత నియంత్రణ కోసం చిన్న బ్యాచ్లతో ప్రారంభించండి. గ్లాసుల నాణ్యతను నిరంతరం తనిఖీ చేయండి. పర్యావరణ హిత ప్యాకింగ్ పదార్థాలను ఉపయోగించండి. ప్యాకేజీలపై మీ బ్రాండ్ పేరు, సంప్రదించడానికి వివరాలు, ఇతర అవసరమైన వివరాలను ఉంచండి. ఒక బ్రాండ్ గుర్తింపును తయారు చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు, స్థానిక ఆన్లైన్ మార్కెట్లపై ఉపయోగించి మీ ఉత్పత్తులను ప్రమోట్ చేయాలి. స్థానిక వ్యాపారులతో కలిసిపోవడానికి ప్రయత్నించండి. కస్టమర్ల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని మీ ఉత్పత్తులు మరియు సేవలను మెరుగుపరచుకోండి. మీ వ్యాపారం పెరిగినప్పుడు కొత్త ఉత్పత్తి రకాలను జోడించండి లేదా ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకోండి. యూట్యూబ్లో తెలుగు ట్యుటోరియల్స్ చూసి కాగితం గ్లాస్ తయారీ ప్రక్రియను అనుసరించండి. తెలుగులో నిర్వహించే వర్క్షాప్లు, సెమినార్లలో పాల్గొని మరింత సమాచారాన్ని పొందాలి. ప్రభుత్వ పథకాలను పరిశీలించండి. ఇంట్లో కాగితం గ్లాసులు తయారీ మరియు ప్యాకింగ్ వ్యాపారం ప్రారంభించడం గొప్ప అవకాశమని చెప్పచ్చు. క్రమశిక్షణ, శ్రద్ధ, సరైన వనరులతో మీరు విజయవంతమైన వ్యాపారాన్ని స్థాపించవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.